పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శాంతానికి చిహ్నం గౌతమ బుద్ధుడు, అది అందరికీ తెలిసిందే కదా. సో ఈరోజు మన సునీతా సోమ్డేకర్లకి బుద్ధా కలెక్షన్, అంటే ఇంత బుద్ధా నుంచి ఇంత బుద్ధా వరకు ఉన్నారు, ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫినిషింగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గరికి వచ్చి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోయినాయి రెండు రకాల బుద్ధులు ఉన్నారు, అవి కూడా చూపిస్తాను. అవేంటంటే చాలామందికి ఉంటుంది, ముందు నుంచి అడుగుతున్నారు, కొంతమంది తెప్పించమని చెప్పి బుద్ధాలో వాళ్ళకి కావాల్సిన టైప్ చెప్పారనమాట. అవి ఒకటొకటే వచ్చినాయి అనుకోకుండా, అంటే ఒక్కోసారి మనకి వెంటర్ దగ్గర కూడా మనకు అవసరమైన కలెక్షన్ ఉండదు కదా, సో ఒకటొకటే వచ్చినాయి. అవి రాగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడము, వాళ్ళకి బాగా నచ్చేయడము. మళ్ళీ మా వాళ్ళు ఏంటంటే డెలివరీకి కొన్ని కొన్ని అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ వరసకాలు ఇస్తే ఇచ్చేసామన్నమాట, మళ్ళీ వెళ్ళే పని లేకుండా ఉంటుందని చెప్పి. అట్లా ఆ రెండు ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర లేవు. కాకపోతే మీకు ఎవరికైనా నచ్చినాయి అనుకోండి, అవి ఒక 20 డేస్ గ్యాప్ తోటి తెప్పిస్తాము. ముందైతే ఆ రెండు ఫోటోలు చూసేయండి. చూశాను కదా రెండు పిక్స్, చాలా బాగున్నాయి కదా. పెద్దదేమో మ్యాట్ ఫినిషింగ్లో, దానిలో చిన్నదేమో కాపర్ యాంటిక్లో అన్నమాట. ఇప్పుడైతే మీకు కనిపిస్తున్నారు కదా ఈయన పెద్దది చక్కగా మంచి సైజులో. అంటే కొంతమందికి ఏంటంటే ఒక ప్లేస్ని దీనికోసం డిజైన్ చేసుకున్నారనమాట. ఆ సెకండ్ పిక్ చూశారు కదా మీరు, అలా ముందు నుంచి ప్లాన్తో ఉన్న వాళ్ళకైతే కనుక కరెక్ట్గా సెట్ అవుతాయి ఆ ప్లేస్లో. ఇదిగోండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో. నేను అన్నీ కూడా దగ్గరికి చూపించేస్తాను, ఎందుకంటే దానిపైన డిజైన్ మీకు అర్థమవుతుంది క్లియర్గా, దగ్గరికి చూపించేస్తాను. చూసారా ఎంత ప్రశాంతంగా, ఎంత బాగున్నారో. బుద్ధుడు అంటేనే ప్రశాంతత, ఎక్కడ అది అలా పిక్ దాన్ని చూస్తూ ఉంటేనే మనకి స్ట్రెస్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇలా సింపుల్గానే ఉందండి, పెద్ద డిజైన్ ఎక్కువేం లేదు. ఇప్పుడు ఫస్ట్ మీరు చూసిన దానికంటే ఇది చిన్న సైజ్ అండి. దీనికి డిజైన్ చూడండి చక్కగా, ఇట్లా షాల్ లాగా ఉంటుంది కదా, అది మొత్తం డిజైన్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి, అసలు ఎంత బాగుంది అంటే, అంటే దానికి దాని గురించి నాకైతే పూర్తిగా తెలియదు కానీ ఆ డిజైన్స్ వాటి గురించి, అంటే వాటి అర్థం ఏంటి అనేది నాకు తెలియదు కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది కాపర్ యాంటిక్లో ఉందండి, ఇది కూడా చాలా సింపుల్గా ఉంది. అంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ డిజైన్ ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఇది బేస్ లేదనమాట, కింద మన దీనిపైన తివాచి పైన కూర్చున్నట్టుగా ఉంది ఇది. ఇది బ్యాక్ సైడ్ కూడా అట్లా సింపుల్గా ఉందన్నమాట. ఇది ఈ ఫినిషింగ్ వచ్చేసి కాపర్ యాంటిక్ అంటారు. ఇదిగోండి కాపర్ యాంటిక్లోనే ఇది ఇంకొక మోడలు. దీనికి ఇక్కడ కింద బేస్ ఉంది, అలాగే మొత్తం అంతా కూడా మంచిగా డిజైన్ ఉంది. చాలా ప్రశాంతంగా చక్కగా ఉన్నారన్నమాట. ఇందాక చూసాం కదా ఫ్రంట్ బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ దానికి డిజైను, అలాగే దీనికి కూడా మొత్తం అంతా కూడా డిజైన్ ఉంది. ఇది ఇప్పుడు చూసిన దానిలోనే సేమ్ సైజు సేమ్ ఫినిషింగు, అంటే ఫినిషింగ్ సేమ్ కాదు, సేమ్ సైజు సేమ్ డిజైను. కాకపోతే ఇదేంటంటే బ్రాస్ ఫినిషింగ్ వచ్చింది, అంటే బ్రైట్గా బ్రాస్లో బ్రైట్ ఫినిషింగ్ అనమాట. ఇది ఇందాక పెద్దది చూసాం కదండి, దాని మీద ఎట్లా అయితే ఉందో డిజైను సేమ్ ఉంటుంది, కాకపోతే ఇది సైజు వేరియేషన్ అంతే. ఇదిగోండి ఇదొక రకం బుద్ధ, దీనికి కూడా బేస్ వచ్చింది, కాకపోతే ఇదేంటంటే డిజైన్ లేదు, పైన అంతా సింపుల్గా ఉంది. వచ్చేసి ఫినిషింగ్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగు, బ్యాక్ సైడు ఇలా సింపుల్గా ఉందండి. ఇదిగోండి ఇదొక బుద్ధ అన్నమాట, దీనికి బేస్ లేదు, చక్కగా కిందగా తివాచి పైన కూర్చున్నట్టుగా ఉంది. ఇంకా ఫినిషింగ్ వచ్చేసి ఇది కాపర్ యాంటిక్ ఫినిషింగ్ అండి. ఈ బ్యాక్ సైడ్ కూడా ఏదో డిజైన్ ఉంది, మరి దాని గురించి మనకైతే తెలియదు కానీ డిజైన్ ఉంది. ఇప్పుడు చూసిన మోడల్లోదేనండి ఇది కూడా. ఇదేంటంటే మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది,
సేమ్ మోడల్ సేమ్ డిజైనే, అందుకని చెప్పి నేను బ్యాక్ సైడ్ చూపించట్లేదు. ఇది ఒక బుద్ధా అండి, అంటే సైజు వేరియేషన్. ఇది చిన్నది, బేస్ చక్కగా, బేస్కి ఎంత మంచి డిజైన్ వచ్చిందో చూడండి. ఇలా పైన కూడా పంచే ఇవన్నీ చక్కగా డిజైన్ వచ్చినాయి. దీనిపైన డిజైన్ వేరే ఉందండి, అంతా లోటస్, ఇంకా వేరే ఫ్లవర్స్. ఇదిగోండి, ఇదొక మోడల్. ఇది కాపర్ యాంటిక్లో ఇప్పుడు మీరు చూసిన దానికంటే చిన్న సైజు. ఇదొక మోడల్, అంటే డిజైన్లు అన్నిటికీ, ఏదైతే ఇక్కడ డిజైన్స్ ఉన్నాయో, బ్యాక్ సైడ్ డిజైన్స్ ఉన్నాయో, అన్నిటికీ వేరే వేరే ఉన్నాయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది, దీనిపైన డిజైను. ఇది చూడండి, ఇలా ఇదొక రకంగా ఉంది. అసలు అన్నిటికీ కూడా బేస్కి డిజైన్స్ వేరే వేరే వచ్చినాయి. అన్ని మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి. ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ సింపుల్గా ఉంది. ఇది మన దగ్గర ఉన్నట్లో అన్నిటికంటే చిన్న బుద్ధ అన్నమాట. ఎంత ముద్దుగా ఉన్నారు అంటే లైవ్లో చూడడానికి చాలా బాగున్నారు. ఇది చాలా సింపుల్గా ఉంది చూడండి. ఇప్పుడు చూసిన దానిలోనే ఇది ఏంటంటే చిన్నది, తెలుస్తుంది కదా మీకు ఎంత చిన్నదో బుజ్జిగా. మ్యాట్ ఫినిషింగ్ అన్నమాట ఇది. ఇది ఇదైతే ఎంత బాగున్నారండి, డిఫరెంట్గా పడుకున్న బుద్ధ అన్నమాట. ఊరికే ఇట్లా మన విష్ణుమూర్తి విష్ణు పానుపులాగా ఇలా పెట్టుకుని పడుకుంటారు కదా, అట్లా పడుకుని ఉన్నారు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్రాస్లో యాంటిక్ ప్లస్ మ్యాట్ లుక్ అన్నమాట. ఇదిగోండి, ఇది కూడా ఇలా పడుకున్న బుద్ధాని. కాకపోతే ఏంటంటే ఇది స్టోన్ వర్క్లో వచ్చింది. ఈ బుద్ధాకేమో కింద బేస్ వచ్చిందనమాట, సేమ్ స్టోన్ వర్క్లో కింద బేస్ వచ్చి చక్కగా అట్లా పడుకున్నట్టుగా బుద్ధాది. మన దగ్గర కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే చెప్తూ ఉంటుంది కదా ఎప్పుడన్నా, హాట్ కేక్స్ లాగా ఊరికే ఇలా వస్తే అలా అయిపోతాయి అని చెప్పి, అలాంటి దానిలో ఇదొకటి అనమాట. ఇది అయిపోయినాయి, మొన్న మీకు చూపించాను కదా వ్యాజెస్, ఆ రోజు చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. పద్దాక అయిపోతుందని ఈసారి స్టాక్ అయితే చాలా ఎక్కువ తెప్పించాము. సో ఇది లాస్ట్ టైం ఎవరైతే ఆర్డర్ చేసుకోలేదో ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టాక్లో ఉంది ఇది. చూసారు కదండి వీడియో. ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏంటంటే, మీరు బుద్ధాస్ని చూశారు, అది విత్ ఫోటోల్లో బుద్ధాలని కూడా కలిపి ఎన్ని బుద్ధాలని మీరు చూశారు? అది కూడా ఏంటంటే మీరు ఒకే మోడల్ ఒకే సైజులో అయ్యి ఒకటే మోడల్ డిజైన్స్ ఏమున్నా కానీ ఫినిషింగ్ డిఫరెన్స్లో మీకు చూపించాను, అలా ఎన్ని చూశారు మొత్తం అనేది ఈరోజు క్వశ్చన్. మరి దానికి కామెంట్ చేయండి, సీట్స్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. క్వశ్చన్ అర్థమైంది కదండి, ఫోటోలతో సహా నేను చూపించిన బుద్ధుళ్ళు మొత్తం ఎన్ని అనేది క్వశ్చన్. కామెంట్ చేసేటప్పుడు ప్లీజ్ మీ నేమ్, అంటే మీ యూట్యూబ్ నేమ్తో పాటు నేమ్ అనేది వస్తుంది మామూలుగా అయితే. యూట్యూబ్ నేమ్ మీరు ఒకవేళ సీట్స్ దీనిలో గివేవేలో గెలుచుకున్నారనుకోండి, మీరు సెలెక్ట్ అయితే నేను యూట్యూబ్ నేమ్ అనౌన్స్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి కింద మీరు కామెంట్లో ఆన్సర్ చేసిన తర్వాత పక్కన మీ పేరు, అంటే మీ సన్ ఆఫో, డాటర్ ఆఫో, వైఫ్ ఆఫో అని చెప్పి మెన్షన్ చేయండి వాళ్ళ పేరు కూడా. అప్పుడు ఈజీగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. చూసారు కదా మరి బుద్ధా కలెక్షన్ చక్కగా ప్రశాంతంగా ఎంత బాగున్నారో కదా. మరి మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.